అది రామాపురం అనే గ్రామం అక్కడ సావిత్రి ఇంకా బిందు అని అత్తాకోడలు ఉండేవారు బిందుని ఎంతో ప్రేమగా చూసుకునేది సావిత్రి బిందు కూడా అత్తయ్యకి ఎంతో మర్యాద ఇస్తూ ఉండేది ఒకరోజు అమ్మా బిందు ఎందుకు అలా కష్టపడుతున్నావు ఇలా రా వచ్చి కూర్చోమ్మా అని చెప్తుంది సావిత్రి ఇదిగోండి అత్తయ్య అయిపోయింది వస్తున్నాను మీకోసమే చికెన్ చేస్తున్నాను మీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా అందుకని నా తల్లి నా బంగారం నేనంటే నీకు ప్రేమే ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాను ఇంత బంగారం లాంటి కోడలు వచ్చింది ఇదిగోండి అత్తయ్యా వచ్చేశాను మరేమో పక్కూర్లో సంత పెట్టారంట మనం వెళ్దామా అని అడుగుతుంది బిందు సావిత్రిని అవునా సరే కోడలా మనం వెళ్దాం నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అలాగే అత్తయ్య క్షణంలో రెడీ అయి వస్తాను అని చెప్పి బిందు క్షణంలో తయారు అవుతుంది అత్త కోడలు ఇద్దరు సంతకి వస్తారు అక్కడ వాళ్ళకి రకరకాల వస్తువులు కనిపిస్తాయి ఒక షాప్ ముందు ఆగుతారు అక్కడ వారికి ఒక చీర కనిపిస్తుంది ఇద్దరి కళ్ళు దానిమీద పడతాయి నాకు కావాలంటే నాకు కావాలి అని ఇద్దరు లాక్కోవడం ప్రారంభిస్తారు ఇదిగో బిందు ఈ చీరని ఫస్ట్ నేనే చూశాను ఈ చీర నాకే కావాలి అని అడుగుతుంది సావిత్రి చూశాను అని కోడలు ఇద్దరూ అక్కడే పడడం ప్రారంభిస్తారు చాలాసేపు ఇద్దరు పడుతూ ఉంటారు అక్కడ ఉన్న జనం అందరూ వీళ్లనే చూస్తూ ఉంటారు అలా చాలాసేపు గొడవపడిన తర్వాత షాప్ అతను కోడలు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అమ్మగారు ఎందుకండి ఇద్దరూ అలా గొడవ పడుతున్నారు ఈ చీర మీకు కావాలి మీకు కూడా ఇదే చీర కావాలి అని అత్తా కోడలు ఇద్దరిని అడుగుతాడు షాప్ అతను అవును అని ఇద్దరు ఏకకంఠంతో చెప్తారు ఇంతోటి దానికి ఎందుకండి ఇందాక నుంచి గొడవ పడుతున్నారు ఇద్దరూ ఇలాంటి చీరలు నా దగ్గర చాలా ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అని సమాధానం చెప్తాడు షాప్ అతను అత్తా కోడలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వెంటనే ఇదిగో కోడలా ఈ చీర నీకోసమే కొందామని నుంచి నీతో గొడవ పడుతున్నాను

ఇద్దరూ చెరక చీర తీసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకుంటారు